హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అశోక్ మీరు చూస్తున్నారు న్ టెక్ న్యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ స్క్రీన్ పాస్వర్డ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి వాటి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది తనక కంప్లీట్ గా మీకు వీడియోలో ఉంటుంది మీరు ఎవరి సహాయం లేకుండా చాలా సింపుల్ గా మీ కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ మీరు స్క్రీన్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు ఎలా సెట్ చేసుకోవాలి వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది తనక కంప్లీట్ గా వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది మీరు వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి చూడండి చాలా సింపుల్ గా మీ కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా మీరు లైక్ చేయట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నిస్క్రైబ్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి మన ఛానల్లో ఎటువంటి వీడియో పెట్టిన కూడా మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనం కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ స్క్రీన్ లాక్ ని అలా సెట్ చేసుకోవాలి వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటైతే చూద్దాం ఇక్కడ విండోస్ ఐకాన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా ఈ సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ అకౌంట్స్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్స్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి చాలా టైప్ ఆఫ్ పాస్పోర్ట్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు మీరు ల్యాప్టాప్ గానే యూజ్ చేస్తున్నట్లయితే కనుక మీకు ల్యాప్టాప్ కి కెమెరా ఉంటుంది కదా కెమెరాని యూజ్ చేసి మీరు ఫేస్ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కంప్యూటర్ యూజ్ చేస్తున్నట్టుగా మీరు వెబ్ క్యామ్ అనేది యూజ్ చేస్తున్నట్లయితే కనుక ని యూజ్ చేసి మీరు ఫేస్ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ ఉంది కదా మీ ల్యాప్టాప్ అనేది ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నట్లయితే ఈ ఫింగర్ ప్రింట్ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు మీ ల్యాప్టాప్ కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది లేకపోతే మీరు బయోమెట్రిక్ స్కానర్ ని ల్యాప్టాప్ గాని ఫింగర్ ప్రింట్ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ విండోస్ హలో పిన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ పాస్వర్డ్ ఒక పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ సెక్యూరిటీ కీ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఒక పెన్ డ్రైవ్ ద్వారా మీరు ఒక లాక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఏ పెన్ డ్రైవ్ అయితే అనేది సెట్ చేసుకుంటారో ఆ పెన్ డ్రైవ్ ని మీ కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గాని ఇన్సర్ట్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ అన్లాక్ అవుతుంది మీరు ఈ ఆప్షన్ యూజ్ చేయాలంటే మీకు పెన్ డ్రైవ్ అనేది ఉండాలి ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా జనరల్ గా ఈ లాక్ ఐతే యూజ్ చేస్తుంటారు కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ మీరు జనరల్ లాక్ యూజ్ చేయాలంటే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పిక్చర్ పాస్వర్డ్ ఉంది కదా ఈ పాస్వర్డ్ అయితే మనం కొన్ని ల్యాండ్ మార్క్స్ అనేటివి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కంప్యూటర్ పైన వాల్ పేపర్ పైన ఒక ఫోటో ఉంది అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు సేమ్ ఎక్కడైతే సెట్ చేస్తున్నారో అక్కడ క్లిక్ చేసి ఇలా క్లిక్ చేస్తే కనుక మీకు లాక్ అనేది అన్లాక్ అవుతుంది ఇలా మీరు ల్యాండ్ మార్క్ని యూజ్ చేసి ఈ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు జనరల్గా ఎక్కువగా యూజ్ చేసేది ఈ పాస్వర్డ్ యూజ్ చేస్తుంటారు కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది మీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ మీరు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి అనుకున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి కానీ నేను ఎగ్జాంపుల్కి ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదా సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి కానీ నేను సేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ హింట్ అని ఉంది కదా ఇక్కడ మీరు మీ నేమ్ కానీ లేకపోతే ఒక లెటర్ కానీ ఒక నంబర్ కానీ సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు లాక్ అనేది సెట్ అయింది ఇక్కడ ఫినిషింగ్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మనకి ఇప్పుడు లాక్ అనేది సెట్ అయింది ఇప్పుడు నేను ఈ పేజ్ అనేది మినిమైజ్ చేస్తున్నాను మినిమైజ్ చేసి ఇప్పుడు మన కంప్యూటర్కి లాక్ అనేది సెట్ అయిందా లేదనే కనుక చూద్దాము ఇక్కడ విండోస్ ఐకాన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ యూజర్ ఐకాన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ లాక్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి లాక్ అయితే పడింది ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే కనుక మనకి లాక్ అనేది చూపెడుతుంది ఇప్పుడు మనం కంప్యూటర్ ని ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఇలా మనం చాలా సింపుల్ గా మన కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ పాస్వర్డ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనకి కంప్యూటర్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ కీబోర్డ్ లో ఎంటర్ పైన క్లిక్ చేయొచ్చు లేదంటే ఇక్కడ ఆరో సింబల్ ఉంది కదా ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు క్లిక్ చేయాలని మనకి కంప్యూటర్ అనేది ఓపెన్ అయిపోయింది ఇలా మనం చాలా సింపుల్ గా కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గాని పాస్వర్డ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో